చీజ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 2 లీటర్లు, వెనిగర్ 5 టీ స్పూన్లు, ఉప్పు 2 టీ స్పూన్లు. చీజ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి పాలు పోసి మరిగించాలి. అలా మరిగించాక స్టవ్ ఆఫ్ చేసి 2 గంటల పాటు ఆ పాలని పక్కన పెట్టుకోవాలి. అలా పాలు గోరువెచ్చగా అయ్యాక వెనిగర్ కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలిపి మరో 1/2 గంట సేపు వాటిని పక్కన పెట్టుకోవాలి. అలా పాలు విరిగిపోయేంత వరకు వెయిట్ చేసి ఒక క్లాత్ లో ఆ పాలని వడగట్టుకొని పాలన్నిటినీ స్క్వీజ్ చేసుకుంటే చీజ్ ఆ క్లాత్ లో రెడీ అయిపోతుంది. అంతే, ఫ్రెష్ చీజ్ రెడీ. ఈ చీజ్ ని 3 రోజుల పాటు ఫ్రిడ్జ్ లో నిలువ పెట్టుకోవచ్చు. ఇప్పుడు యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.